వాస్తవానికి మన శరీర బరువంతా కూడా మన కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. అందులోనూ మోకాల మీద ఆ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే మొదటిగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే బరువు తగ్గాల్సిన అవసరం ఉంటుంది. బరువు తగ్గితే మోకాలపై ఒత్తిడి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి కొంతమేర మోకాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ బరువు తగ్గడం వలన. ఏ దేశంలో ఈ సమస్య ఉన్నా పర్వాలేదు, కానీ మన దేశంలో ఈ సమస్య ఉండడం చాలా విడ్డూరమైన విషయం ఇది. ఎందుకంటే మన దేశంలో సూర్యరశ్మి అనేది తగినంత ఉంటుంది. అందుకే మన దేశంలో విటమిన్ డి లోపం అసలు ఉండకూడదు. ఈ అపార్ట్మెంట్ల కల్చర్ వచ్చాక చాలామందికి ఎండ అనేది తెలియకుండా పోతుంది. ఏదో విధంగా ఉదయాన కానీ సాయంత్రం కానీ కొద్దిసేపు అలా ఎండలోకి వెళ్ళి వస్తున్నట్లయితే ఈ విటమిన్ డి అనే లోపం అనేది రాకుండా ఉంటుంది. స్త్రీలలో మోనోపాజ్ తర్వాత చాలామందిలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటూ ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతే మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారికి కూడా ఈ మోకాల నొప్పుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలా కాదన్నా ఇప్పుడున్నటువంటి జీవనశైలి ఆధారంగా చూసుకున్నట్లయితే ఒక వయసు వచ్చేసరికి ఖచ్చితంగా మోకాల నొప్పులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఆయుర్వేదం మోకాల నొప్పులు ఉన్న వారికి ఎలాంటి పరిష్కార మార్గాలు సూచిస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా మోకాల నొప్పులతో బాధపడేవారు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో ప్రతిరోజు నువ్వులు తీసుకున్నట్లయితే శరీరంలో కాల్షియం అనేది కుదవలేకుండా ఉంటుంది. నువ్వులతో పాటు రాగుల్లో కూడా కాల్షియం అధికంగానే ఉంటుంది. కాబట్టి రాగులను కూడా తీసుకుంటే ఎముకలు గట్టిపడే అవకాశం ఉంటుంది. ఆహారం కాకుండా ఎముకల దృఢత్వాన్ని చేయాల్సిన మరో ముఖ్యమైన పని వ్యాయామం. ఈ వ్యాయామం కూడా తేలికపాటిగా ఉండాలి. ఉదాహరణకి వాకింగ్ లాంటి వ్యాయామం చేస్తే మోకాలకు, కండరాలకు కూడా పటుత్వం లభిస్తుంది, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి రోజు కొద్దిసేపు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. ఒక అరగంట వాకింగ్ చేస్తే మోకాల నొప్పి నుంచి మంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో మోకాల నొప్పికి అద్భుతమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. శుద్ధి చేసినటువంటి గుగ్గుల చూర్ణం 50 గ్రాములు, అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు. ఈ అశ్వగంధనే ఆయుర్వేద రారాజు అంటాం. పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అశ్వగంధ. సొంటి చూర్ణం 10 గ్రాములు, వాము పొడి 10 గ్రాములు. అన్నిటినీ కలుపుకొని చూర్ణాన్ని ప్రతిరోజు పొద్దున సాయంత్రం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తీసుకుంటే మోకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. గుగ్గుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎముకలలో ఎటువంటి సమస్య ఉన్నా ఆయుర్వేదంలో గుగ్గులు లేకుండా ఏ ఔషధము లేదు. ఈ రోజున ఎముకల పటుత్వానికి గుగ్గులు అంతగా ఉపయోగపడుతున్నాయి. ఈ రోజున ఇవి మోకాల నొప్పులకు ఉన్న పాటించాల్సిన జాగ్రత్తలు. మరో వీడియోతో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.